ఇంతకీ ఆ జింగిల్ పాడారు కదా మీరు వారు రాసిన పాట, అదేమన్నా గుర్తుందా మనకి? సిరులే విరులై విరిసే పుడమి తననే ననే తననే ననే సంథింగ్ అట్లా ఏదో వస్తుంది. అంటే ఆ రిక్వైర్మెంట్ ఇలా ఉంది, దీనికి ఈ బాణిలో ఉంటే బాగుంటుందని మీరు ఇచ్చారా వారికి? ఏమన్నా నేను ఊరికే నేను ఇలా షూట్ చేయాలనుకుంటున్నాను ఇలా షూట్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్తాను. నా భావన ఏంటంటే వారి నుంచి ఏది జాలువారినా అది అమృతమే అని నేను అనుకుంటాను. అందుకని నేను ఎక్కువ ఇలాగే కావాలి అని చెప్పను. ఏమంటారు, మీ అమృత కలశంలోంచి ఓ రెండు చుక్కలు ఏది వేసినా నాకు ఓకే అని చెప్తాను. మీకు ఒక స్వారస్యమైన, ఒక క్షమించాలి తమిళం వచ్చేస్తుంది, ఒక ఆసక్తికరమైన ఒక విషయం చెప్తాను. ఓ పట్టు చీరల కోసం ఓ షోరూమ్కి సంబంధించిన ఒక యాడ్ షూట్ చేస్తున్నాను. నదియా ప్రణీత గారు యాక్ట్ చేస్తున్నారు. అది అప్పుడు అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అయిన కొత్తలో. మేము కొత్త పట్టు బ్రాండ్ను ప్రవేశపెడుతున్నాం కిషోర్, ఏదైనా మంచి పేరు పెడదాము అని ఆ సంస్థ అధినేత నన్ను అడిగారు. ఏదో ఒకటి పెట్టచ్చు, కాదు సార్ అలా కాదు, ఎవరైనా మంచి పవిత్రమైన ఒక వ్యక్తితో ఆ పేరు పెట్టిద్దాం సార్ అన్నా. చెప్పు, నువ్వే చెప్పన్నా. ఈ తరంలో మనకు తెలిసి సాహితీ శిఖరం శాస్త్రి గారే కాబట్టి వారిని అడుగుదాం అని అని చెప్పాను. సరే అన్నారు. సో నేను శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇన్ని రోజులు సినిమా పాటలు యాడ్ పాటలు రాశారు కదా, ఓ పట్టు చీర ఓ బ్రాండ్కి ఓ పేరు పెట్టండి సార్ అన్నారు. ఏం పెట్టమంటావు, చెప్పు నువ్వే అన్నారు. తీసుకోవయ్యా, నా సాహిత్యం ఇంత ఉంది కదా, నీకేం కావాలో తీసుకో అన్నారు. సరే నేను తీసేసుకుంటున్నానండి. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతుందో, మీరే రాశారు కదా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతున్నదో, గాంధర్వం తీసుకుంటున్నాను సార్, గాంధర్వ పట్టు అనేశాను. సరే అలాగే అన్నారు. సో అప్పటి నుంచి ఆ పట్టు బ్రాండ్కి గాంధర్వ పట్టు అని డిసైడ్ అయిపోయాను. మీలో కూడా ఒక కవి అంటే దాక్కుని బయటికి అప్పుడప్పుడు వస్తుంటారు. సో అలా ఆ అడ్వర్టైజ్మెంట్లో గాంధర్వ పట్టు అనే పేరు మీద వారి దగ్గర తీసుకొని వారి ఆశీస్సులతో అలా చేశాను. ఇలా చాలా అండి, ఒకటి కాదు. ఈ భాషాపరంగా ఈ పదేళ్లలో నాకు ఏ డౌట్ వచ్చినా ఏ ఇది వచ్చినా ముందు వెళ్ళేది నేను వారి పాదాల చెంతకే. ఏ డౌట్ వచ్చినా వారు చాలా ముందుకు నడిపారు, నన్ను చాలా మార్గదర్శకత్వం చేశారు. మీరు యాక్చువల్లీ నిజానికి యమునా కిషోర్ గారు మీ అంటే ఈ జనరేషన్లో ఉన్న యంగ్ డైరెక్టర్స్లో మీరు చాలా అంటే ఎదిగిన కొద్దీ ఒదగాలంటాం కదా, అలా మీరు ఎప్పుడూ ఒదిగి ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళ సాంగత్యంలో వాళ్ళ ఆశీస్సులుగా పొందుతూ మీరు కంటిన్యూ చేశారు. అంటే వాళ్ళని మేనేజ్ చేయడం కూడా అంత ఈజీ కాదు కదండి, వారి టైమింగ్స్ కానీ. సో శాస్త్రి గారి టైమింగ్స్ గురించి ప్రత్యేకంగా అందరికీ తెలుసు, ఆయన పగటిపూట నిద్రపోతారు, రాత్రిపూట మేల్కొని ఉంటారు. ఎప్పుడు అలా ఆలోచన వస్తే తడుక్కుమని ఒక పాట రాస్తారని. వారం రోజుల హిమాలయ ప్రయాణం ఎలా మరి కొనసాగింది, ఎలా మీరు అడ్జస్ట్ అవ్వగలిగారు, చేయగలిగారు? అద్భుతం, అద్భుతం. నా కోసం వారు అడ్జస్ట్ అయ్యారు. వారం రోజులు పగలు ప్రయాణం చేస్తూ రాత్రి, యాక్చువల్గా వారు కొంత అస్వస్థతకు కూడా గురయ్యారు ఆ టైంలో. బద్రీనాథ్ చేరుకున్నాక అక్కడ ఇవి ఉంటాయి కదండి, ఈ గాలి తేమ శాతం ఇవి లెక్కలు ఏవో ఉంటాయి కదా, లంగ్స్కి అది కొంచెం అక్కడ ఇబ్బంది పడ్డారు. అయినా కానీ అక్కడ ఏదో మెడిసిన్స్ తీసుకుని షూట్ దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చాం. అసలు ఆ హిమాలయాల ప్రయాణమే గొప్ప అనుభూతి అండి. నేను, చోటాకే నాయుడు గారు కెమెరా, చోటాకే నాయుడు గారి శ్రీమతి సీతాదేవి గారు కూడా మాతో వచ్చారు ఆ షూట్కి, శాస్త్రి గారు, శాస్త్రి గారి అబ్బాయి యోగేష్, అందరం కలిసి బయలుదేరాం. వెళుతున్న కొద్దీ మాకు అక్కడక్కడ ఆగటం, వారి చిన్న చిన్న సాహితీ సభల్లాగా వారు అలా చెప్తూ ఉంటే, ఒక చోట ఓ రాయి మీద కూర్చొని గంగావతరణం పాడటం, ఇంకో చోట ఇంకేదో ఒక సాహితీ పరమైన ఇంకేదో పాడటం, అలా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. ఒక చోట ఇంకా బదరీనాథ్ ఒక 50 కిలోమీటర్లో 30 కిలోమీటర్లో ఉందనగా కొండ చర్యలు విరిగిపడి రోడ్లు బ్లాక్ అయిపోయాయి. అక్కడ అది సర్వసాధారణం అట, కొండ చర్యలు విరిగిపడటం, వారాల తరబడి వెహికల్స్ ఆగిపోవటం రోడ్ల మీద అలా ఉంటుందట. ఒక చోట ఆగాము. ఆగితే ఇప్పుడు ఓకే, మేమంతా అయితే ఎక్కడో సర్దుకుంటాము, శాస్త్రి గారిని ఎక్కడ అకామిడేట్ చేయాలని అనుకుంటున్న టైంలో ఆ దూరంలో ఒక గెస్ట్ హౌస్ ఏదో మా అదృష్టం కొద్దీ దొరికి ఆ రాత్రి అక్కడ వారిని స్టే చేయించి ఆ పక్కన మేము ఏదో రూముల్లో ఉండి కొంత సమయం అక్కడ ఆగిపోయి గడిపాము. అది చాలా గొప్పగా అనిపించింది. ఆ సమయంలో వారు రాత్రి వేళల్లో సాహితీ సమరాంగణంలాగా వారు
మాకేమాత్రం భయం భయం అనిపించకుండా, మాకేమాత్రం బాధ అనిపించకుండా ఆ సమయాన్ని కూడా వారు మాకు చాలా సాహితీ సద్వినియోగం చేశారు. అద్భుతం ఏంటంటే ఆ ప్రాంగణంలో ఆ వాతావరణంలో మీకు భలే అంటే ఆలోచనలు కూడా ఆయనకి ఆయనకి బోల్డ్ అంత స్ఫూర్తిని వచ్చి ఉంటుంది. చాలా బద్రీనాథ్ టెంపుల్ ముందున్న ఆవరణలో షూట్ చేశాము. చాలా మంచి అనుభూతి.